శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన సౌభాగ్యం తునిలో ఉన్నటువంటి తపోవనం అంటే శృంగేరి పీఠానికి అనుబంధంగా శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామీజీ గారు పూజ్య గురుదేవులు నిర్మించినటువంటి ఈ ఆశ్రమంలో మనం ఈరోజు ఉదయం నుంచి ఎన్నో కార్యక్రమాలు అలాగే ఆశ్రమం అంతా కూడా చూడడం జరిగింది. ఇప్పుడు మనం పూజ్య గురుదేవుల యొక్క అనుగ్రహ భాషణం తీసుకుందాం. గురుదేవ నమస్కారం. స్వామి, ఈ ఆశ్రమ యొక్క విశిష్టత కొంచెం మా ప్రేక్షకులకు తెలియజేయండి. సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటిది వేదరక్షణ. ఆ వేద ప్రచోదితమైనటువంటి ధర్మాన్ని ఆచరించుట మానవాళికి కావలసినటువంటి అభ్యుదయాన్ని, నిశ్రేయస్సుని ఆ వేదమే తెలియజేస్తున్నది. కాబట్టి ఆ వేదాన్ని, ఆ వేదవేద్యుడైనటువంటి ఆ పరమాత్మని ఉపాసించటంలో ఈ తపోవనం చాలా విశిష్టమైనటువంటి క్షేత్రంగా ఉన్నది. ఈ తపోవనం శ్రీ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ జగద్గురువులైనటువంటి శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ విశేషము చేత ఈ క్షేత్రం చాలా విశేషముగా ఆస్తికుల యొక్క ఆస్తిక్యానికి తోడ్పడుతూ ఉన్నది. శ్రీ జగద్గురువులు వారు, సన్నిధానం వారు ఇరువురు కూడా ఈ ప్రాంత పర్యటనలో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చంద్రమౌళీశ్వర పూజ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తికులెల్లరికీ కూడా అనుగ్రహాన్ని అందజేశారు. అట్టి మహాత్ముల యొక్క దివ్య పాద స్పర్శతో పునీతమైనటువంటి ఈ భూమి తపోభూమి. తపస్సనగా వేదాధ్యయనము తపస్సు, ఋతంతపః, సత్యంతపః, శాంతంతపః, ధమస్తపః, తపస్సుని అనేక విధములుగా నిర్వచిస్తున్నది ఉపనిషత్తు. అట్లాంటి ఆ వేద ప్రతిపాదితమైనటువంటి తపస్సుకి చాలా అనువైనటువంటి క్షేత్రం ఇది. భావుక కాశీగా భావన చేతే కాశీక్షేత్రం వలె మనకి ఏ విధంగా కాశీఖండంలో వ్యాసమహర్షుల వారు ఎవరు ఎక్కడ కాశీని స్మరిస్తే అక్కడ కాశీ మహిమ కలుగుతుంది, విశిష్టత కలుగుతుంది, కాశీవాస ఫలం పొందుతుంది అని చెప్తారో ఆ మాటకి ప్రమాణంగా నిరంతరము కూడా ఈ క్షేత్రమే మా గురువుల యొక్క పాదపద్మముల చేత పునీతమైనటువంటి ఈ క్షేత్రం, ఈ సప్తమోక్షపురుల వలె ఇది కూడా పరమ పవిత్రముగా ఇక్కడ విరాజిల్లుచున్నది. గోసేవ, వేద రక్షణ, ముఖ్యంగా భగవతి శ్రీ రాజరాజేశ్వరి యొక్క విశేషమైనటువంటి సాన్నిధ్యం అయి ఉన్నది. ఈ రాజరాజేశ్వరి జగద్గురువుల యొక్క కరకమలముల చేత ఆరాధింపబడి ఉన్నది. అట్టి పరమ విశిష్టమైనటువంటి జగదంబను ఈ శరన్నవరాత్రి పురస్సరంగా శారదీయ నవరాత్రుల్లో అనేకమైనటువంటి సేవలతో ఆ పరదేవతని విశేషముగా ఈ నవరాత్రులు 9 రోజులు విశేషముగా చండీ అనుష్ఠానము, వేదపారాయణ, లక్ష్మీనారాయణ హృదయ అనుష్ఠానము, ఇతరత్ర అనేక దేవీ భాగవతాది గ్రంథ పారాయణలు ఇవన్నీ సాగుతూ నవమి నాడు శాస్త్రీయమైనటువంటి రీతిలో ఆ చండీ హవనము చేసి యావత్ సమాజము లోకమంతటికీ కూడా క్షేమం కలుగుగాక, మన యొక్క సంస్కృతిలో ఏమిటి విశిష్టత అంటే మనం చేసేటువంటి ఒక ప్రార్థనైనా మన జీవనమైనా లోక కళ్యాణమునకై మనం ప్రయత్నం చేస్తాం.
ये कार्यक्रम चेसिना लोका समस्त सुखनो भवंतु अनि चेप्तू उन्नाम अट्ला ई नवरात्रि महोत्सवं कूडा समस्त लोकमुलु कूडा क्षेमंगा उंडुडाक एक्कडैते अधर्ममु प्रभरिल्लुतुंदो एक्कडैते अधर्ममु विस्तरिंचिनप्पुडु पापमु బాగా విపరీతమైనప్పుడు రోగముల చేత ఉత్పాతముల చేత అనేకమైనటువంటి సంకటములు కలిగి ఇబ్బంది పడతాం అట్లాంటి మహోత్పాతములు అరిష్టములు తొలగుటకు సర్వసంపత్తు కలుగుటకు పరదేవతని ఈ నవరాత్రుల్లో శతచండీ రూపంగా ఆమెని ప్రార్థన చేస్తున్నాం ఈ శరత్కాలే మహాపూజ క్రియతే యాతవార్షికి ప్రతి సంవత్సరం ఈ శరత్కాలంలో జరిగే ఈ మహాపూజ చేత ఆ పరదేవత సంతృష్టురాలి అంటే పరదేవత అంటే ఈ సమస్తమైనటువంటి స్థావర జంగమాత్రకైనటువంటి ఈ లోకములన్నిటికీ కారణభూతమైన ఒక శక్తి సర్వ భూతములకు సమస్తమైనటువంటి చరాచరములకు మాతృస్థానీయమైనది అందుకే సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ అని దేవి భాగవతంలో మొట్టమొదటి శ్లోకం సర్వ చైతన్యమునకే చేతనత్వాన్ని కలిగించేటువంటి శుద్ధ చైతన్యం పరదేవత అట్టి ఆ పరదేవతని ఇక్కడ అనేక విధములుగా ఉపాసన చేస్తూ ఈ ఉపాసన మహిమ చేత ఎల్లరూ క్షేమంగా ఉండాలి ఈ నవరాత్రుల ఉత్సవాల సందర్భంలో విశేషంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి నవరాత్రుల్లో అలంకరించడానికి శృంగేరి జగద్గురు మహాసంస్థానాధీశ్వరులైనటువంటి శ్రీ శంకర భగవత్పాదుల యొక్క కరకమల చేత స్థాపింపబడిన దక్షిణాంనాయ శారదా పీఠాధీశ్వరులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు శ్రీ విదుశేఖర భారతీ మహాస్వామి వారు అనుగ్రహించి అమ్మవారికి పట్టు వస్త్రములు ఇక్కడికి పంపారు అదేవిధంగా ఈ ప్రాంతంలో సంచరిస్తూ అనేకమైనటువంటి ఆస్తికులకు సన్మార్గాన్ని ఉపదేశిస్తున్నటువంటి కంచి స్వామివారు కూడా నిన్నటి రోజు ఇక్కడ అమ్మవారికి విశేషమైన పూజా ద్రవ్యములతో పట్టు వస్త్రములు పంపారు అదేవిధంగా అనేక భక్తజనులు కూడా ఈ అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు అట్టి ఈ జగదంబ సమస్త దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేసినటువంటి ఆ తల్లి సమస్త లోకాలని క్షేమంగా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఇక ఈ ఆశ్రమం విషయంలో ఎవరైనా వచ్చి దర్శించాలి సేవించాలి అంటే తప్పక నిత్యము ఉన్నప్పటికీ విశేషంగా శుక్రవారం నాడు సాయంకాలము 6:30 ప్రాంతంలో పరదేవతకి విశేషమైనటువంటి పూజ కైంకర్యములు జరుగును శుక్రవారం కానీ సోమవారం కానీ తప్పక ఎల్లరూ ఇక్కడికి రావచ్చు పగలు ఉదయం 8 నుంచి 11 వరకు తప్పక సాయంకాలం అదేవిధంగా 6 నుంచి 5:30 6 నుంచి 8 లోపు వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు సనాతన వైదిక ధర్మాన్ని మన పీఠాలు అన్న అందరూ కూడా కొన్ని విధాలుగా రక్షిస్తూ వస్తున్నారు అయితే కొంతమందికి ఇప్పుడు ఈ పీఠానికి ఎలా రావాలి మీ దర్శనం చేసుకోవాలి వాళ్ళు ఉన్నటువంటి ఏమైనా ఏదైనా సందేహాలు కానీ ఏ సమయంలో వచ్చి మీరు తీసుకోవాలి అది తెలియక ఎక్కడెక్కడో దగ్గరలో ఎవరు మాటలు చెప్పి మాయ మాటల్లో పడి ఇదే ధర్మం అనుకుని ఇదే సత్యం అనుకుని అసలైన ధర్మానికి కొంచెం పక్కదారి పడుతున్నారు కాబట్టి మీ ఆశ్రమానికి వారు ఏ సమయంలో ఆస్తికులైనటువంటి వారు ముందు ఆస్తికత్వము అంటే మనం చెప్పాలి ఆస్తికులంటే ఈ రోజులు సమాజంలో భక్తి కూడా చాలా వికృతి చెందింది ఈ భక్తి స్వచ్ఛంగా ఉంటే అది మనకి శ్రేయస్సునిస్తుంది అది కాలుగతంగా వికృతులు చెందితే అది మనకి మనకి తెలియకుండానే మనల్ని దిగజారుస్తూ సమాజానికి కూడా హాని చేస్తుంది అందువల్ల ఈ స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తి మనకి కలగాలి అది కలగాలి అంటే
ఎక్కడ అది స్వచ్ఛమైనది అని ఎట్లా తెలుస్తుందంటే భగవద్గీతలో చెప్పాడు భక్తి యోగంలో. అదేవిధంగా అనేకమైన పురాణ ఇతిహాసములలో స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి అనన్యమైనటువంటి భక్తి గురించి చెప్పారు. ఆ కేవలం భక్తి అని చెప్పి మనమేదో నామ సంకీర్తనం చేసుకుంటూ జీవిస్తామంటే కూడా కుదరదు. ధర్మాచరణ చేయాలి. సనాతన ధర్మంలో ధర్మ నిష్టకి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ ధర్మాన్ని మనం తెలుసుకోవాలి అంటే జిజ్ఞాస కలిగి పెద్దల ద్వారా మనం తెలుసుకోవాలి. ఈరోజు తెలుసుకుంటున్నారు కొంత, కానీ వాళ్ళు తెలుసుకున్నదే పరమార్థం అనుకుంటున్నారు. ఉదాహరణకి ఎక్కడో ఒకనికి ఒక పుస్తకం దొరికింది, భాగవత పుస్తకం. ఆ భాగవత పుస్తకంలో వానికి సంపూర్ణంగా భాగవతం దొరకలేదు, లేదు దొరికి ఉన్న వీడు చూసినటువంటి పేజీల్లో భాగవతంలో ఏదో కాస్త హిరణ్యకశిపు యొక్క మాటలు కనిపిస్తున్నాయి. హిరణ్యకశిపు యొక్క మాటలు ఎట్లా ఉంటుంది అంటే నేటి కాల జనుల యొక్క పోకడ వలె ఉంటుంది. అది ఎట్లా, వాడు ఏదో నేనే సర్వము భగవంతుడు లేడు ఇత్యాది వాక్యాలతో ఇప్పుడు లౌకిక వాదంతో మనం ఎట్లా మాట్లాడుతున్నారో అట్లా కనిపిస్తుంది. అదే నేను భాగవతం చదివానండి దాంట్లో ఇలా ఉన్నదండి అంటాడు, అది పూర్వపక్షం. ఆ దానికి తదుపరి ఆ ప్రహ్లాదుని యొక్క వారి ప్రత్యుత్తరము లేదా హిరణ్యకశిపుని యొక్క ఆ దుశ్చర్యలను నిగ్రహించుటకు అవతరించినటువంటి ఆ నృసింహావతారం యొక్క వైభవము, ఆ తదుపరి బ్రహ్మాదులు చేసినటువంటి ప్రార్థన, ఇదన్నీ ఏది కూడా వాళ్ళు చదవక కేవలం వాడు చూసినటువంటి నాలుగు పేజీలు అదే పరమార్థం. మన శాస్త్రం అనంతంగా ఉంది, కానీ అది ఒక యోగా అవ్వచ్చు లేదా జ్ఞానం అవ్వచ్చు లేదా అనే ఆధ్యాత్మిక విద్య అవ్వచ్చు, ఏ విషయమైనా తనకు తెలిసినటువంటి కొంత దాన్ని చాలా పెద్దగా చూపించి జనులని పక్కదో పట్టించేటువంటి తరుణంలో ఇది ఇంకొకరిని మనం చెప్పేది కాదు, ఎవరికి వారు తన సన్మార్గములో పయనించాలనేటువంటి ఆ ప్రేరణ కలిగి ఒక్కసారి ఆలోచించాలి. మా తండ్రి గారు మా తాతగారు ఆ పైతరం ఎలా ఉండేవారు, ఆ మార్గంలో మనం జీవించటానికి ప్రయత్నించాలే తప్ప. ఇప్పుడు నవీనంగా అనేకమైనటువంటి మార్గాలు వస్తున్నాయి, ఆఖరికి దైవాల్ని మారుస్తున్నారు, పూజా విధానాన్ని మారుస్తున్నారు. మనం పూజ చేస్తున్నామంటే పూజ భౌతికమైనటువంటి ఒక శిలకో లేకపోతే ఒక విగ్రహారాధన అని చెప్పి వీటికి మనం చేయటం లేదు. సర్వచైతన్య రూపం అన్నట్టుగా ఆ పరచైతన్యాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి ఎందుకు దాంట్లో చేయాలంటే అందరిలోనూ చూడమని భగవద్గీతలో చెప్పాడు. అందరిలో చూచుటకు కొంత సాధన కావాలి, సాధన కావాలి అంటే కొంత ప్రయత్నం చేసి చేయాలి. కాబట్టి నవవిధ భక్తులు తప్పగా మనం ఏదో ఒక దాన్ని ఆశ్రయించి మంచి యోగ్యుడైనటువంటి గురువులను మనం సేవించాలి. ఆ యోగ్యులు అన్నటువంటి విషయంలో ఈరోజు చాలా విభిన్నమైనటువంటి భావాలతో కూడి ఉన్నది. అది శాస్త్రీయంగా ఉన్నదా లేదా అన్నది ఎవరికి వారు ఆలోచించుకుని దాన్ని వారు ఆశ్రయిస్తే తప్పగా వారు సన్మార్గంలో వాళ్ళకి మార్గదర్శనం కలుగుతుంది. ఎల్లరికీ మా నారాయణ స్మరణ పూర్వక ఆశీస్సులు ఈ శ్రీ సన్నిధి ద్వారా మేము తెలియజేస్తున్నాం. శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణం మనం ఇంతవరకు తీసుకున్నాం. దీనిలో మనం గత సంవత్సర కాలంగా ఎంతో కృషి చేస్తూ ఉన్నాం సనాతన వైదిక ధర్మాన్ని, ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి యోగుల్ని మనం పరిచయం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిదీ కూడా వ్యాపార దృక్పథం అయిపోయిన ఈ కాలంలో మన ధర్మాన్ని మనం తెలుసుకోవడానికి కూడా అది కూడా ఒక వ్యాపారంలో అయిన ఈ తరుణంలో మనకి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం సరైన గురువుల్ని మనం దర్శనం చేసుకోవడం, వారి అనుగ్రహ భాషణాలను తీసుకోవడం. ఇట్లాంటి తరుణంలో మనం ఈరోజు ఇక్కడికి వచ్చి స్వామివారిని కలవడం జరిగింది, వారి యొక్క అనుగ్రహ భాషణ మనం వినడం జరిగింది. కాబట్టి
మనకి ప్రతిరోజు వందల్లో కాల్స్ వస్తున్నాయి. ఎక్కడైనా మంచి గురువులు మాకు చెప్పండి అని. మీరంతా కూడా ఈ తునిలో ఉన్నటువంటి ఈ తపోవనం విచ్చేసి సోమవారం శుక్రవారం ఇక్కడ విశేషంగా ఉంటుంది, స్వామివారి దర్శనం చేసుకోండి, చేసుకుని ఆ పరాశక్తి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సాధింది ఛానల్. నమస్కారం.